మహాశివరాత్రి రెండు వేల ఇరవై నాలుగు అందుబాటులో ఉంది ఈ పండుగ పరమేశ్వరుడిని స్మరించుకుంటూ జరుపుకునే అతిపెద్ద పండుగ మార్చి ఎనిమిది న జరుపుకోనున్నారు శివరాత్రి పూజకి కావాల్సిన సామాగ్రి జాబితా తెలుసుకుందాం మహాశివరాత్రి పూజకి కావాల్సిన సామాగ్రి ఒకటి శివలింగం ఈ శివుడు బ్రహ్మ రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు రెండు పార్వతి పరమేశ్వరుల చిత్రపటం పార్వతీదేవి పరమేశ్వరులని పూజించిన వారి చిత్రపటం దొట్ మూడు పుష్పాలు పసుపు రంగు పువ్వులు తెలుపు రంగు పూలు సమీ ఆకులు చెట్టు ఆకులు బిల్వపత్రాలు గులాబీ మల్లెపూలు నాలుగు అభిషేకం సామగ్రి ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార గంధం కర్పూరం పంచామృతం శివుడు బ్రహ్మ రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు శివపురాణం ప్రకారం శివుడు పార్వతీదేవి వివాహం జరిగింది కూడా మహాశివరాత్రి రోజున అని చెప్తారు మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి రోజు మార్చి ఎనిమిది మహాశివరాత్రి పండుగ జరుపుకోనున్నారు ప్రత్యేక ఆరాధన శివార్చన శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకటలాడిపోతాయి మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణతో గడుపుతారు మొత్తం నాలుగు దశల్లో శివ పూజ చేస్తారు ఇంట్లోనే శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేసుకుని పూజ జరిపించుకోవచ్చు లేదంటే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించు మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి